నమస్తే, వెల్కమ్ టు కెరియర్ పాయింట్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్ కి ర్యాంక్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కామర్స్ కోర్సుల్లో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజ్గా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. గత 4 సంవత్సరాలలో సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాలలో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కొరియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. 10వ తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ లేదా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత లా మరియు మేనేజ్మెంట్ కోర్సెస్ చదవాలనుకుంటున్న ప్రతి 10వ తరగతి విద్యార్థి మిస్ కాకుండా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. ఇక ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అవుదాం. నమస్తే మోహన్ గారు. నమస్తే శ్రవంతి మేడం. సో ముందుగా మనం ఈ చేసే ఈ ప్రోగ్రాము ఎంపీసీ, బైపీసీ చేసే స్టూడెంట్స్కి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది? చాలా మంచి క్వశ్చన్తో స్టార్ట్ చేశారు మేడం. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి మన వీసీట్స్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలండి. మేడం, ఈ యొక్క ప్రోగ్రామ్ కేవలం 10th తర్వాత ఇంటర్ ఎంఈసీ, సిఈసీ చదవాలనుకున్న విద్యార్థులే కాదు, ఈవెన్ ఎంపీసీ, బైపీసీ చదివే ఆలోచన ఉన్న విద్యార్థులు కూడా ఉపయోగపడుతుంది. అలానే 10th క్లాస్ కంప్లీట్ చేసిన విద్యార్థుల్లో కొంతమందికి ఎలా ఉంటుందంటే మేడం, ఇంటర్ తర్వాత ఏ బీబీఏ కానీ లేదా లా కోర్సెస్కి వెళ్ళాలని ఆలోచన ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది మేడం. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటంటే, 10th వరకు స్టూడెంట్కి ఆప్షన్స్ ఉండవు. సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి చదువుకోవటమే. 10th తర్వాత ఆప్షన్స్ ఉంటాయి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ. సో సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాచారం కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. మీకు రీసెంట్గా ఒక స్టూడెంట్ నాతో కలిసినప్పుడు అడిగిన ఒక ఇన్నోసెంట్ క్వశ్చన్, చాలా అమాయకంగా అడిగాడు, సార్ నాకు మ్యాథ్స్ అంటే చాలా కష్టం సార్, భయం సార్, అందుకని సీఏ వద్దనుకుంటున్నాను సార్, మరేం చేస్తావురా అన్న, ఎంపీసీకి వెళ్తాను సార్ అన్నాడు. అరే మ్యాథ్స్ అంటే కష్టం ఉన్నప్పుడు మరి ఎంపీసీలో మ్యాథ్స్ ఉంటుంది, బీటెక్లో మ్యాథ్స్ ఉంటుంది, అది ఇంకా కష్టం కదరా అన్న. అలానా సార్ అంటున్నాడు. అంటే సరైన ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్లో గ్రూప్స్ తీసుకుంటున్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం. అలా జరగకూడదని ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రయత్నం. సిఏ మరియు సిఎంఏ కోర్సుల్లో స్టేజెస్ ఎలా ఉంటాయి, అలాగే సిలబస్లో ఏవో చేంజెస్ వచ్చాయంట కదండి, వాటి గురించి చెప్తారా మేడం? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు మేడం, పాస్ అయిన వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సు, పాస్ అయిన వాళ్ళని కాస్ట్ అకౌంటెంట్ అని అంటారు. ఈ పరీక్షలు నిర్వహించేది ఎవరు? సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. వీళ్ళు 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ మేడం. సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది ఎవరు? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ మేడం. అండ్ విశేషం ఏంటంటే మేడం, నేను సిఏ క్వాలిఫై 2002 మేడం, ఇప్పటికే 22 ఇయర్స్ అయింది. స్టూడెంట్గా, సిఏ స్టూడెంట్గా 4 ఏళ్ళు ఈ కోర్స్ చదివా, అంటే 26 సంవత్సరాలు ఈ కోర్సుతో నాకున్న అనుబంధం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక 25 ఏళ్ల క్రితం ఈ కోర్సు చేసిన వాళ్ళకి సొసైటీలో ఎంత రెస్పెక్ట్ ఉందో, ఇప్పటికి కూడా సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అయిన వాళ్ళకి సొసైటీలో అంతే రెస్పెక్ట్ ఉంది మేడం. ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఇప్పుడు ఇంటర్మీడియట్ తీసుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని ఉంటుంది. అలానే సిఏలో 3 స్టేజెస్ ఉంటాయి, సిఎంఏలో కూడా 3 స్టేజెస్ ఉంటాయి. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్, ఈ 3 స్టేజెస్ కలిపితే సిఏ లేదా సిఎంఏ 2 ప్రోగ్రామ్స్ చెప్తారు మేడం. సి కొంతమంది సిఏ చేస్తారు, సిఎంఏ 2 చేస్తారు, కొంతమంది ఓన్లీ సిఏ చేస్తారు, కొంతమంది ఓన్లీ సిఎంఏ చేస్తారు. ఈ 2 కోర్సులు దేశంలోనే కామర్స్ కోర్సుల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి కోర్సెస్గా జనరల్గా పిలుస్తాం మేడం. అండ్ సిలబస్లో వచ్చిన మార్పులు, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. సిలబస్ చేంజ్ చేశారు. సిఏ అయితే 2023లో మార్చారు మేడం, సిఎంఏ అయితే 2022లో మార్చారు. ఎందుకు మార్చారు? లోకల్ టు గ్లోబల్, మనం ఆ స్థాయికి వెళ్తున్నాం మేడం. లోకల్ టు గ్లోబల్, గ్లోబలైజేషన్, గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా మన ప్రొఫెషనల్స్, అంటే సిఎస్ఎంఏ పాస్ అయిన వాళ్ళు గ్లోబల్ ప్రొఫెషనల్స్గా మార్చాలి అంటే, గ్లోబల్ లీడర్స్గా మార్చాలి అంటే, గ్లోబల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి రావాలి అంటే గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలి. అదే మేజర్ రీజన్ మేడం. మీరు తీసుకోండి ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే మేడం, యూనివర్సల్ సబ్జెక్ట్స్, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి. డబ్బు లేని ప్రపంచం ఉండదు. డబ్బు ఎక్కడ ఉంటుందో ప్రపంచంలో, డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడ అకౌంట్స్, ఫైనాన్స్ ఉంటుంది. ఈ 2 బాగా ట్యాకిల్ చేయగలిగిన వాళ్ళు ఎవరు? సిఏలు, సిఎంఏలు. సో వీళ్ళని గ్లోబల్ ప్రొఫెషన్స్గా మార్చాలనేది ఒక సిలబస్ చేంజ్ యొక్క ఉద్దేశం మేడం. మేడం, సిఏ సిఎంఏలో చాలా పేరెంట్స్కి, చాలామందికి తెలియదు ఏంటంటే, సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి, సిఎంఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి, సిఏ ఫైనల్లో 8 పేపర్స్ ఉంటాయి, సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి.
ఎయిట్ పేపర్స్ ఒకేసారి రాయక్కర్లేదు మేడం. సో ఎయిట్ పేపర్స్ రెండు డివిజన్స్ వేయటం జరుగుతుంది, గ్రూప్ వన్ నాలుగు పేపర్లు, గ్రూప్ టూ నాలుగు పేపర్లు. ఫైనల్లో కూడా అంతే, గ్రూప్ వన్ నాలుగు పేపర్లు, గ్రూప్ టూ నాలుగు పేపర్లు. సో స్టూడెంట్ ఏం చేయొచ్చు, తను కంఫర్టబుల్గా ఉంటే రెండు గ్రూపులు ఎట్ ఏ టైం అంటే ఎయిట్ పేపర్స్ రాయొచ్చు, లేదంటే ఫోర్ పేపర్స్ ఒకసారి, ఫోర్ పేపర్స్ ఒకసారి రాయొచ్చు. ఇదో పెద్ద వెసులుబాటు మేడం. సిఏ ఇంటర్లో ఎయిట్ పేపర్స్ ఉన్నాయని ఇప్పుడే చెప్పాను. సో దాన్ని కొత్త సిలబస్లో అంటే న్యూ సిఏ సిలబస్లో 2023 నుంచి సిక్స్ పేపర్స్గా మార్చడం జరిగింది. టూ పేపర్స్ తగ్గించారు, 200 మార్క్స్ సిలబస్ తగ్గించారు. సిఏ ఫైనల్లో కూడా ఎయిట్ పేపర్స్ అని చెప్పాను, ఎయిట్ పేపర్స్ని సిక్స్ పేపర్స్గా మార్చారు. అక్కడ కూడా టూ పేపర్స్ తగ్గించారు, 200 మార్క్స్ తగ్గించారు. అంటే టోటల్ సిఏ సిలబస్లో ఫోర్ పేపర్స్ తగ్గించారు, 400 మార్క్స్ తగ్గించారు. ఇది వచ్చినటువంటి పెద్ద మార్పు మేడం, అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ చేంజ్ ఇది. అలాగే సిఏలో ఇంకొక పెను మార్పు ఏంటంటే కొత్త సిలబస్లో సిఏ ఫైనల్ గతంలో మూడేళ్ళు ఉండేది, ఇప్పుడు రెండేళ్ళకి తగ్గించారు. అంటే ఒక సంవత్సరం కోర్సు యొక్క డ్యూరేషన్ కూడా తగ్గించారు. ఒక సంతోషకరమైన న్యూస్తో మీ ముందుకు వచ్చాను మేడం. ఇటీవల ఫిబ్రవరి 2024లో సిఏ ఇన్స్టిట్యూట్ కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక కావటం జరిగింది, రంజిత్ కుమార్ అగర్వాల్ గారు. ఆయన వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ సమావేశం పెట్టడం జరిగింది. దాంట్లో ఆయన మీడియా సమావేశంలో చెప్పింది ఏంటంటే 2047 కల్లా ఇండియాకి సుమారుగా అదనంగా ఇంకో 30 లక్షల మంది సిఏలకు కావాలి. ఎంత డిమాండో చూడండి మేడం, ఎంత డిమాండ్ ఇది. అలానే సిఏ ఇన్స్టిట్యూట్ ఫామ్ అయ్యి ఇప్పటికీ 75 ఏళ్ళైంది మేడం, 1949లో ఫామ్ అయింది, 75 ఏళ్ళైంది. 75 సంవత్సరాల సిఏ హిస్టరీలో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక హిస్టరీ, ఒక రికార్డ్ ఏంటంటే, రేపు మే 2024లో జరగబోయే సిఏ ఎగ్జామ్స్లో సిఏ ఫౌండేషన్ కానీ, సిఏ ఇంటర్ కానీ, సిఏ ఫైనల్ కానీ మూడు కలిపి 436,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిపోతున్నారు. ఇది హైయెస్ట్ అండి, సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క చరిత్రలోనే ఇది హైయెస్ట్. అండ్ చెప్పడం మర్చిపోయాను, మరో గుడ్ న్యూస్తో కూడా మేము ముందుకు వచ్చాను. సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఏ ఫౌండేషన్ మూడు స్టేజెస్, ఇవన్నీ కూడా సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ జరుగుతాయి మేడం. అలానే సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ అవి కూడా సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక నుండి సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ సంవత్సరానికి మూడు ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే ప్రతి 4 నెలలకు ఎగ్జామ్ జరిగింది అంటే ఏంటో చెప్తాం మేడం. ఇప్పుడు ఎంపీసీ, ఎంఈసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇయర్లీ వన్సే. ఫెయిల్ అయితే మళ్ళీ స్టూడెంట్ వన్ ఇయర్ ఆగాలి, ఇక్కడ అలా కాదు. సంవత్సరానికి మూడు ఎగ్జామ్స్ అంటే ప్రతి 4 నెలలకు ఎగ్జామ్ జరుగుతాయి, ఫెయిల్ అయితే 4 మంత్స్కే మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సిఏ అండ్ సిఎంఏ ఫౌండేషన్కి సంబంధించి ఆల్ ఇండియా టాపర్స్ మీ విద్యార్థులే. అలాగే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఇంటర్, ఎంఈసీ విద్యార్థులు కూడా స్టేట్ టాపర్స్గా నిలిచారు. ఈ విజయాల పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను మేడం. ముందుగా నేను ఇంటర్, ఎంఈసీ ఫలితాల్లో స్టార్ట్ చేస్తాను మేడం. సి ఇంటర్, ఎంఈసీ ఫలితాలలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఇప్పటి వరకు మాస్టర్ మైన్స్ విద్యార్థులు 18 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు మేడం. అంతేకాకుండా 2023 జూనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 500 మార్క్స్ గాను 450 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 529 స్టూడెంట్స్ ఉన్నారు మేడం, 529 స్టూడెంట్స్. అలానే 2023 సీనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 1000 మార్క్స్ గాను 900 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 956 స్టూడెంట్స్ ఉన్నారు మేడం. సీ చాలా ఎంఈసీ విద్యాసంస్థలు, అంటే చాలా విద్యాసంస్థలు ఎంఈసీ చెప్పే చోట మీరు చెక్ చేసుకుంటే ఎంఈసీ చదివే పిల్లలు కూడా 50 మంది ఉంటారు, వెరాజ్ ఒక్క సీనియర్ ఇంటర్లో 90% లేదా అంతకంటే ఎక్కువ వచ్చిన మార్కులు వచ్చినటువంటి విద్యార్థుల మాస్టర్ మైన్స్లో 956 స్టూడెంట్స్ ఉన్నారు. అందుకే అంటారు మాస్టర్ మైన్స్ అంటే ఎంఈసీ, ఎంఈసీ అంటే మాస్టర్ మైన్స్. అండ్ మేము సిఈసీ కూడా చెప్తామండి, సిఈసీ అడ్మిషన్లు కూడా మాకు 100లాదిగా ఉంటాయి. బట్ నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే సిఈసీ వద్దు, ఎంఈసీకి వెళ్ళండి. మ్యాథ్స్ లేని చదువు కాదు, మ్యాథ్స్ లాజికల్ థింకింగ్ ఇస్తుంది మీకు, మ్యాథ్స్ జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది. అండ్ మ్యాథ్స్లో 100కు 100 మార్కులు రావాల్సిన అవసరం లేదు, 40-50 వచ్చినా పర్లా, బట్ మ్యాథ్స్ని మాత్రం భయంతో దూరం చెయ్యొద్దు మేడం. సిఏసీఎంఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఎప్పుడు ప్రకటించినా వన్ ఆఫ్ ది టాపర్స్ ఖచ్చితంగా మాస్టర్ మైన్స్ విద్యార్థులే ఉంటారు మేడం. అండ్ సిఏసీఎంఏ ఫౌండేషన్ సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ జరుగుతాయి, ఫలితాలు కూడా 2 సార్లు వస్తాయి. అండ్ రీసెంట్గా జనవరి 2024లో సిఎంఏ ఫౌండేషన్లో వచ్చినటువంటి ఫలితాలలో మాస్టర్ మైన్స్ విద్యార్థి త్రివేణి తను ఆల్ ఇండియా వన్ ఆఫ్ ది టాపర్ మేడం. తనకి 400 మార్క్స్ గాను ఫౌండేషన్లో 382 మార్క్స్ వచ్చినాయి, 382 మార్క్స్ వచ్చినాయి. ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ మేడం. మోహన్ గారు, ఈసారి సిఏ ఫౌండేషన్ అండ్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం, దాని గురించి చెప్తారా? సూపర్ మేడం. మేడం ఏ విద్యాసంస్థ అధినేత అయినా సరే కొద్ది మందికి వచ్చే ర్యాంకులతో సంతోషపడ్డారు మేడం, ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషపడతారు. రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉండటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ అడ్మిషన్స్ కూడా అవుతాయి. సో నేను రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి ఏది, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ అని చెప్పడం కాదు, నేను వివరాలతో కొంత సమాచారం ఇస్తానండి, మీకు కొన్ని నెంబర్స్ షేర్ చేసుకుంటాను.
జనవరి 2024లో ముందుగా సీఏ ఎంటర్ చెప్తాను. జనవరి 2024లో సీఏ ఎంటర్లో వచ్చినటువంటి ఫలితాలు ఇవి ఆల్ ఇండియా ఫలితాలు అండి, మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదు, ఆల్ ఇండియా ఫలితాలు. సో సీఏ ఇంటర్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ రెండు గ్రూపులు కానీ పాస్ అయిన విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో జనవరి 2024 ఫలితాలలో ఎంతమంది ఉన్నారు మీరు గెస్ చేయగలరా? 43,000 మంది మేడం, సుమారుగా 43,000 మంది. సో ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నానంటే చాలామందికి ఉండే అభిప్రాయం ఏంటంటే సీఏ ఇంటర్లో జిల్లాకు 5 గురో 10 మంది పాస్ అవుతారో, చాలా తక్కువ మంది పాస్ అవుతారనే ఒక అభిప్రాయం ఉంది మేడం. ఇంకో విశేషం ఏంటంటే సీఏ ఇంటర్ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి, అంటే ఫలితాలు కూడా 2 సార్లు వస్తాయి. మళ్ళీ రేపు జులై 2024 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి మేడం, మళ్ళీ ఒక సుమారుగా 35,000 మంది 40,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. ఇది ఏమాత్రం తక్కువ రిజల్ట్ కాదు. అండ్ అలానే ఈ జనవరి 2024 రిజల్ట్లో మాస్టర్ మైన్స్ నుంచి సీఏ ఎంటర్ సుమారుగా 1500 మంది పాస్ అయ్యారు మేడం. 1500 మంది ఎందుకు నేను హైలైట్ చేస్తున్నానంటే చాలా విద్యా సంస్థల్లో, చాలా సీఏ కోచింగ్ సంస్థల్లో సీఏ ఎంటర్ చదివే పిల్లలే 50 మంది ఉంటారు. మా దగ్గర పాస్ అయిన వాళ్ళు సుమారుగా 1500 మంది ఉన్నారు. ఇక చివరిగా సీఏ ఫౌండేషన్కి వెళ్లే ముందు ప్రేక్షకులకి ఒక తెలియని సమాచారం, మీకు ఇంపార్టెంట్ సమాచారం చెప్పాలి. ఎంసెట్లలాగా, ఐఐటీలలాగా, నీట్ ఎగ్జామ్లలాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి సీఏలో కానీ సీఎంఏలో కానీ ర్యాంక్ ఇవ్వటం జరగదు. అఖిల భారత స్థాయిలో కేవలం టాప్ 50 ర్యాంకులు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది, మొదటి 50 ర్యాంకులు. ఎందుకు? మెరిట్ని రికగ్నైజ్ చేయాలి, ప్రోత్సహించాలని. మిగతా అందరికీ ఒకటే మేడం, పాస్ లేదా ఫెయిల్. అండ్ ఇక సీఏ ఫౌండేషన్ గురించి చూద్దాం మేడం. సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ కూడా ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్తాను. ఫిబ్రవరి 2024లో సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వచ్చింది మేడం. అఖిల భారత స్థాయిలో దేశవ్యాప్తంగా సుమారుగా 41,000 మంది పాస్ అయ్యారు మేడం. మళ్ళీ రేపు ఆగస్ట్ 2024లో రిజల్ట్ వచ్చింది, ఎందుకంటే ఎగ్జామ్స్ ఇయర్లీ 2 టైమ్స్ ఉంటాయి. మళ్ళీ ఒక 35,000 మంది 40,000 మంది పాస్ అవుతారు. మోహన్ గారు, సీఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా ఆశాజనకంగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము. అలాగే లాస్ట్ 4 ఇయర్స్ కూడా చూసుకుంటే సీఏ మరియు సీఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. మీరు ఇంత జోష్గా ఉండడానికి కారణం ఇదేనా? డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ది రీజన్ మేడం. ఇక సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్, సీఏ ఇంటర్ రిజల్ట్స్ చెప్పుకుందాం. మనం సీఏ ఫైనల్ రిజల్ట్స్కి వచ్చేసాం మేడం. సీఏ ఫైనల్ రిజల్ట్స్ చాలా ప్రత్యేకమైనవి మేడం. చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సీఏ అంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ ఉంది, ఖర్చు తక్కువ, సొసైటీలో సోషల్ స్టేటస్ ఉంది. కానీ ఎందుకు ఈ కోర్సుకి దూరం అవుతున్నారంటే భయం, అమ్మో సీఏ ఎవరు పాస్ అవ్వరంట కదా అని. సీఏ పాస్ అవటం అంటే సీఏ ఫైనల్ పాస్ అవటం. సో సీఏ ఫైనల్ ఫలితాలను ఒక్కసారి చూద్దాం. దేశవ్యాప్తంగా 2024 జనవరిలో వచ్చినటువంటి సీఏ ఫైనల్ ఫలితాలు చెప్తున్నా నేను. మాస్టర్ మైండ్స్ ఫలితాలు చెప్పట్లా, దేశవ్యాప్తంగా ఉన్న ఫలితాలు చెప్తున్నా. ఈ యొక్క ఫలితాలు సీఏ ఫైనల్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు 23,000 మంది ఉన్నారండి. ఇట్ సౌండ్స్ బిగ్, చాలా పెద్ద నెంబర్. అది సీఏ ఫైనల్ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. అలాంటప్పుడు ఫలితాలు కూడా 2 సార్లు వస్తాయి. మళ్ళీ రేపు జూలైలో ఫలితాలు వస్తాయి మేడం, మళ్ళీ ఒక 20,000 మందో 15,000 మందో మళ్ళీ పాస్ అవుతారు. సో చాలా మంచి నెంబర్. మీకు కంపారిటివ్ అనాలిసిస్ చెప్తా. మీరు ఐఐటి ఎగ్జామ్ తెలుసు కదా మేడం, దేశంలోనే చాలా ప్రముఖమైన ఎగ్జామ్ అదే. 6వ తరగతి నుంచి ఐఐటి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తున్నటువంటి ఐఐటీలో అసలు ఎంతమంది పాస్ అవుతున్నారో చూద్దాం. మీకు లేటెస్ట్ చూస్తే మేడం, ఐఐటీలో ఉన్న సీట్లు 17,000, అంటే పాస్ అయ్యేదంత 17,000. సో మిగతా అందరూ ఐఐటీలో ఎగ్జామ్ రాస్తారు, మార్క్స్ వస్తాయి కానీ సీట్ రాదు. పాస్ అవటం అంటే ఏంటి? సీట్ రావటం. సో ఐఐటీలో సీట్ సాధించేది కేవలం 17,000 మంది, ఏది 6వ తరగతి నుంచి చదువుతుంటాయి. వేరే సీఏ ఫైనల్లో ఇప్పుడు నేను చెప్పాను, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ రెండు గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు 23,000 మంది ఉన్నారు. మళ్ళీ సంవత్సరానికి 2 ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో ఫలితం ఉంటుంది, మళ్ళీ ఇంకో రిజల్ట్ ఉంటుంది. ఇక తర్వాత మేడం గారు, స్రవంతి గారు, గత 4 ఏళ్లలో 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చిందని చెప్పడం జరిగింది. ఎస్, చాలా సంతోషంగా నేను ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. 2020, 2021, 2022, 2023లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు 4 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు, 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. దయచేసి గమనించండి, ఇవి స్టేట్ ఫస్ట్లు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఇవి ఏదో ఎంపీసీ ఎంఈసీ లాంటి కోర్సులో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, సీఏసీఎంఏ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అండ్ ఇవి మా జీవితకాలపు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం ఈ 4 ఏళ్లలో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. వివరాలు చెప్తాను. 2020లో ప్రణీత్ సీఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, గురుభాస్కర్ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, దీపక్ సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, రిషబ్ సీఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2021లో నిఖిల్ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. 2022లో రిషబ్ సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. గతంలో ఇదే విద్యార్థికి 2020లో ఫౌండేషన్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ 2022లో
యశ్వంత్ సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ 2023కి వచ్చేసరికి మనకి శ్రీకాంత్ కుమార్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ వాగ్దేవ సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. చాలా హంబుల్గా నేను ప్రేక్షకులకు చెప్తున్నాను, ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల క్రెడిట్ 100% స్టూడెంట్సే మేడం. మా క్రెడిట్ ఎప్పుడవుతుందంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అప్పుడు మా క్రెడిట్. వేలాది మందిలో కొద్ది మందికి ర్యాంకులు వచ్చినాయి అంటే ఖచ్చితంగా అది స్టూడెంట్స్ యొక్క క్రెడిట్, మా స్టాఫ్ యొక్క సపోర్ట్. సో ఆ క్రెడిట్ నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదు మేడం. ఇది మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్కి ఉండేటువంటి ట్రాన్స్పరెన్సీ, నిజాయితీ. మోహన్ గారు, మాస్టర్ మైండ్స్ అంటే గుర్తుకు వచ్చేది సిఏ కోర్స్. మరి సిఏ కోర్స్లో పైనీర్స్ అయిన మీరు ఎంఈసీ ఎందుకు స్టార్ట్ చేసినట్టు? సూపర్ క్వశ్చన్ మేడం. మేడం, యాక్చువల్గా ఐఐటీలో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాయంటే కారణం వన్ ఆఫ్ ది రీజన్ ఐఐటి ఫౌండేషన్ లేదా మెడిసిన్ ఫౌండేషన్. ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయన్నా కూడా మెడిసిన్ ఫౌండేషన్. అలా మాస్టర్ మైండ్స్ కూడా సిఏకి ఒక ఫౌండేషన్ లాగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంఈసీ స్టార్ట్ చేశాం మేడం. సో టెన్త్ అయిపోయిన పిల్లలు సిఏ చేయాలనే ఉద్దేశం ఉంటే గతంలో ఎలా ఉంటుందంటే మేడం, ఎంపీసీ బైపీసీ చేసి సిఏకి వచ్చేవాడు. అవేర్నెస్ లేకపోవటం కానీ, మాస్టర్ మైండ్స్ లాంటి విద్యాసంస్థలు లేకపోవటం కానీ, మేము దాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఏం చేసామంటే ఇంటర్లో ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ టీచ్ చేయడం మొదలుపెట్టాం. ఇది ఏంటంటే సిఏకి ఒక ఫౌండేషన్ పునాదిలాగా ఉంటుంది. ఎలా అయితే ఐఐటి ఫౌండేషన్ అని మన స్కూల్లో చదువుతున్నామో ఇంటర్ ఎంఈసీతో పాటు సిఏ యొక్క ఫౌండేషన్ ఇవ్వటమే ఈ యొక్క ఎంఈసీ యొక్క ఉద్దేశం. మిగతా సంస్థల్లో ఎంఈసీ చదవటానికి, మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ చదవటానికి మేజర్ డిఫరెన్స్ ఇదే ఉంటుంది మేడం. అలానే ఈరోజు చాలామంది అడుగుతుంటారు, మీరు ఎంపీసీ బైపీసీ కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, చేస్తుంటే వేలాది విద్యాసంస్థలు మేము కూడా ఒకలాగా మిగిలిపోయేవాళ్ళం. అలా చేయలేదు కాబట్టి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కామర్స్కి నెంబర్ వన్ సంస్థగా ఏముంది అంటే మాస్టర్ మైండ్స్ ఉంది మేడం. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటండి. ఇందాక మీకు చెప్పాను 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు 4 సంవత్సరాల్లోనే. సి అలాంటి టాపర్స్ మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థను సెలెక్ట్ చేసుకోవడమే మా సక్సెస్కి సీక్రెట్. అలాంటి టాపర్స్ నెంబర్ వన్ చాయిస్గా మాస్టర్ మైండ్స్ నిలవటమే మా సక్సెస్కి సీక్రెట్ మేడం. సబ్జెక్టు కరెక్షన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 సంవత్సరాలు కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఏకైక సిఏ సిఎంఏ విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ మాత్రమే మేడం. విద్యార్థులకి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను, 10th క్లాస్లో మీకు ఉండేటువంటి సోషల్, ఇక్కడ ఉండేటువంటి ఎకనామిక్స్ ఎటువంటి సంబంధం లేదు. ఎంఈసీ మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. మోహన్ గారు, 10th క్లాస్ తర్వాత సిఏ చేయాలనుకున్న విద్యార్థులు ఎంపీసీ తీసుకోవడం మంచిదా లేక ఎంఈసీ తీసుకోవడం మంచిదా? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ మేడం. సి నా ఉద్దేశంలో మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఏముండవు మేడం, అన్ని చదువులు మంచివే. మన గోల్కి తగినట్టుగా మనం కోర్సును సెలెక్ట్ చేసుకోవాలి. సరే మేడం, సపోజ్ మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారనుకోండి, ఇంటర్లో ఏ కోర్స్ తీసుకుంటారు? బైపీసీ. సూపర్. ఇంజనీర్ అవ్వాలంటే ఎంపీసీ, సిఏ చేయాలంటే ఎంఈసీ. చాలా సింపుల్ థింగ్, దీనికి పెద్ద బ్రహ్మ పదార్థం, పెద్ద ఫార్ములాస్ కూడా అక్కర్లా. ఒక్కొక్క కెరియర్కి ఒక్కొక్క గ్రూప్ డిజైన్ చేయడం జరిగింది. సిఏ చదవాలంటే ఎంఈసీ లేదా సిఈసీ, ఆ రెండిట్లో కూడా ది బెస్ట్ ఏంటంటే ఎంఈసీ, మ్యాథ్స్ ఎకనామిక్స్ అండ్ కామర్స్. మై డియర్ స్టూడెంట్స్, ఎలా అయితే 8th క్లాస్ నుంచి సిఏ ఫౌండేషన్ సారీ ఐఐటి ఫౌండేషన్ మెడిసిన్ ఫౌండేషన్ తీసుకుంటున్నారో అలానే ఎంఈసీ జాయిన్ అయితే సిఏకి పునాది ఇక్కడే పడుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంపీసీ బైపీసీ తీసుకొని సిఏ చేసేవాళ్ళు లేరంటే వేలాదిగా ఉన్నారు. నాకు వచ్చే అడ్మిషన్స్లో వేలాది అడ్మిషన్స్ ఎంపీసీ బైపీసీ నుంచి వస్తారు. కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంపీసీ బైపీసీ తీసుకొని సిఏ చేయటం నేరం కాదు, ఘోరం కాదు. కానీ ఎంఈసీ సిఈసీ లాంటి కోర్సెస్ తీసుకొని, ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సెస్ తీసుకొని సిఏ లేదా సిఎంఏ కోర్సెస్ చేయటం తెలివైన నిర్ణయం. సపోజ్ మేడం, ఇప్పుడు మనం 5వ అంతస్తులో ఉన్నాం, మెట్లు కూడా ఉన్నాయి, లిఫ్ట్ కూడా ఉంది, ఏది బెస్ట్? లిఫ్ట్ ఈజీగా ఉంటుందా? అలానే ఎంపీసీ బైపీసీ తీసుకొని సిఏ చేయటం అంటే మెట్లెక్కి రావటం. ఓకే. అదే ఎంఈసీ లేదా సిఈసీ తీసుకొని సిఏ చేయటం అంటే లిఫ్ట్ ఎక్కి రావటం. సో స్టూడెంట్స్ మీరే సెలెక్ట్ చేసుకోండి, మీరే ఆలోచించుకోండి. ఇక నెక్స్ట్ వన్, రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది కాదు, మళ్ళీ చెప్తున్నాను, లక్షలాది మంది 10th పాస్ అవుతున్నారు, జీవితంలో ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళు చేసిన తప్పేంటి? ఇంటర్మీడియట్లో సరైన గ్రూప్ ఎంచుకోకపోవటం. వాళ్ళ కెపాసిటీ ఏంటో ఆ కెపాసిటీ తగినట్టుగా ఇంటర్మీడియట్లో గ్రూప్ సెలెక్షన్ లేకపోవటం. ఏంటి స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఏంటో దానికి తగినట్టుగా గ్రూప్ సెలెక్షన్ ఉండాలి. అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఐఐటి ఉంది, చాలామందికి అది డ్రీమ్ డెస్టినేషన్, ఐఐటి చదవాలని పెద్ద కళ. ఇందుకు అసలు ఐఐటి ఎంతమంది రాస్తున్నారు, ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుసా మీకు? తెలియకుండా కోర్సు ఎందుకు తీసుకుంటారు? ఎందుకు రిస్క్ పెంచుకుంటారు? ఎందుకు స్ట్రెస్ పెంచుకుంటారు? డబ్బు కట్టి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు?
సో ఐఐటి ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా ఎంతమంది రాస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్లో ఐఐటి ఎగ్జామ్ జరుగుతుందండి, ఐఐటి జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, సుమారు 12 లక్షల మంది రాస్తున్నారు. ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా మీకు? 17,000. సో 12 లక్షల్లో 2% ఎంత? 2%, 24,000. 24,000 సీట్లు కూడా ఇవ్వండి, ఉంది 17,000 సీట్లే. అంటే ప్రతి 100 మందిలో ఇద్దరికి కూడా ఛాన్స్ లేదు ఐఐటి పాస్ అవడానికి, ఐఐటి సీట్ తెచ్చుకోవడానికి. అంత టఫ్ ఎగ్జామినేషన్, నిజంగా నీకు అంత కెపాసిటీ ఉంటే ఐఐటి తీసుకో, తప్పేం లేదు. ఆల్ ద బెస్ట్, తీసుకోమనే చెప్తున్నాను నేను. తర్వాత డాక్టర్ చదువుతాను అంటే ఎంబీబీఎస్ చేస్తాను, మెడిసిన్ చేస్తాను అంటాను, తప్పేం లేదు. అసలు ఎంత స్ట్రెస్ ఉంటుంది ఆ కోర్సులో, అవగాహన ఉందా మీకు? ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు తెలుసా? ఎంబీబీఎస్ చేయాలంటే మనకు ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి, దాని పేరు నీట్. దాని పేరేంటి? నీట్. నీట్ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా రాస్తుంది ఎంతమంది తెలుసా? లాస్ట్ ఇయర్ 2023లో 21 లక్షల మంది రాశారు. ఇంతకు మెడిసిన్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్స్ ఉంది గట్టిగా 105,000. అంటే 5% మందికే ఛాన్స్. అంటే 100 మంది ఎగ్జామ్ రాస్తే అక్కడ సీట్ వచ్చేది కేవలం 5గురికే. అంత టఫ్ సిచ్యువేషన్. మీకు ఇంకో ఎనాలిసిస్ చెప్తాను నేను, చాలా ఆశ్చర్యపడేటువంటి ఎనాలిసిస్. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కలిపి ఒక్కో రాష్ట్రంలో 50,000 ఉన్నాయి మేడం, ఒక్కో రాష్ట్రంలో 50,000 ఉన్నాయి. మహా అయితే ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్స్ వస్తుంది ఎన్నో తెలుసా మేడం? సుమారుగా 5,000 ఒక్కో రాష్ట్రానికి. అంటే 50,000 స్కూల్స్ కానీ 5,000 సీట్లు అంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్, ప్రతి 10 మంది స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ కాదు మేడం, ప్రతి 10 స్టూడెంట్స్ కలిపి ఒక సీట్. సో నా ఉద్దేశం ఏంటంటే, రండి బాబు రండి, సీఏ చాలా ఈజీ, సీఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు. సీఏ సీఎంఏ కూడా డెఫినెట్లీ ఛాలెంజింగ్ కోర్సులే. ఇవి ఎలాంటి కోర్సులు? ఐఐటి కంటే ఈజీ. ఏంటి? ఐఐటి కంటే ఈజీ, మెడిసిన్ కంటే ఈజీ, కానీ బీటెక్ బీకామ్ కంటే కష్టం, బీటెక్ డిగ్రీ కోర్సెస్ కంటే కష్టం. మోహన్ గారు, చాలా మంది ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్న విషయం, సీఏ కోర్సులో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేడం, ఈ క్వశ్చన్ ఈ ప్రోగ్రామ్కే హైలైట్ మేడం. ఈ క్వశ్చన్ మీరు అడగకపోతే ఈ ప్రోగ్రామ్కే వెల్తిగా ఉంటుంది. గమనించండి, ఏ కోర్స్ అయినా సరే కొద్దిమందికి వచ్చి ఆల్ ఇండియా ర్యాంకులు చూసి సెలెక్ట్ చేసుకోవద్దు. ఎలా పాస్ అవుతున్నారు పాస్ పర్సంటేజ్ తెలుసుకోండి. నేను ఇప్పుడు చెప్పేది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి, మాస్టర్ మైన్స్ ఒక పాస్ పర్సంటేజ్ కాదు. మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇంతకంటే ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉంటుంది. ఈ యొక్క పాస్ పర్సంటేజ్ మీరు సీఏ ఇన్స్టిట్యూట్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ICAI.org దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ముందుగా సీఏ ఫౌండేషన్ ఫిబ్రవరి 2024లో వచ్చిన ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి 30%. అంటే ప్రతి 3గురిలో ఒకరు పాస్ అయ్యారు, లేదా ప్రతి 100 మందిలో 30 మంది పాస్ అయ్యారు. ఐఐటీలో లాగా 100లో 2, లేదా మెడిసిన్లో లాగా 100లో 5గురు కాదండి. అలానే సీఏ ఇంటర్ జనవరి 2024 రిజల్ట్స్లో గ్రూప్ 1లో పాస్ అయింది 17% అండి, గ్రూప్ 2లో పాస్ అయింది 20%. అలానే సీఏ ఫైనల్ జనవరి 2024 రిజల్ట్స్లో గ్రూప్ 1లో పాస్ అయింది 10%, గ్రూప్ 2లో పాస్ అయింది 22%. సీ ప్రతిసారి ఇలానే ఉంటుందని అనుకోవద్దండి. ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు పాస్ పర్సంటేజ్, లేదా ఒక్కోసారి ఇంతకంటే తక్కువ ఉండొచ్చు. వెసులుబాటు ఏంటంటే, రిలీఫ్ ఏంటంటే, స్టూడెంట్ ఫెయిల్ అయితే వెంటనే మళ్ళీ 6 మంత్స్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఇయర్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రాబోయే రోజుల్లో సీఏ ఫౌండేషన్ కానీ సీఏ ఎంటర్ కానీ సంవత్సరానికి 3 ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి 4 నెలలకి అంటే ఫెయిల్ అయిన 4 మంత్స్కి మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు. మోహన్ గారు, డిగ్రీలో బీబీఏ లేదా లా కోర్స్ చేయాలనుకునే వారికి ఇంటర్లో మీ వద్ద ఏమైనా కోర్సు ఉందా? సూపర్ మేడం. 10th అయిపోయిన తర్వాత కొంతమంది మాకు సీఏ వద్దు, సీఎంఏ వద్దు, ఇంజనీరింగ్ వద్దు, మెడిసిన్ వద్దు అనుకుంటారు మేడం. మరేం చేయాలి? 10th అయిపోగానే ఇంటర్మీడియట్ చేసి ఇంటర్ తర్వాత లా కానీ లేకపోతే మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ వెళ్ళాలనుకుంటారు. వీళ్ళ కోసం ఎంఈసీ ప్రో, సిఈసీ ప్రో అనే కోర్స్ స్టార్ట్ చేశాం మేడం. ఎంఈసీ విద్యార్థులకు ఎంఈసీ ప్రో, సిఈసీ విద్యార్థులకు సిఈసీ ప్రో. ఇది ఒక సపరేట్ అకాడమిక్ ప్రోగ్రామ్ అండి. సో ఇంటర్ 10th అయిపోయిన వల్లనే అడ్మిషన్ తీసుకుంటాం. ఇంటర్ తర్వాత వీళ్ళకి లా కానీ లేదా మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ రెడీ చేయడం జరుగుతుంది. మోహన్ గారు, సీఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా? ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్తో ఎండ్ చేస్తున్నారు మేడం. సీఏలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సపోజ్ మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలి, మా ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దండి. కేవలం మా ఎక్స్పీరియన్స్, 22 సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్, మా కమిట్మెంట్ లెవెల్స్, మా డిసిప్లిన్ చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్లో చదవండి, అక్కడ ఎంపీసీ బైపీసీ ఉండకూడదు. మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో ఎంపీసీ బైపీసీ ఉండకూడదు, ఓన్లీ కామర్స్ మాత్రమే ఉండాలి. అలానే కేవలం ఫౌండేషన్ చెప్పే సంస్థ కాదు, ఫైనల్ వరకు చెప్పే సంస్థలే ఎంచుకోండి. ఫైనల్ కూడా చెప్పే సంస్థల్లో ప్రమాణాలు గొప్పగా ఉంటాయి. అండ్ ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్ చెప్తామంటున్నారు, చాలామంది చెప్పట్లేదు. అక్కడ చదువుతున్న పిల్లల్ని అడిగి తెలుసుకున్న తర్వాతే అడ్మిషన్ తీసుకోండి. పాంప్లెట్లు బ్రోచర్లు కాదు, అవి నమ్మద్దు. పిల్లల్ని అడిగి అడ్మిషన్ తీసుకోండి. ఉదాహరణకి మాస్టర్ మైన్స్లో ఎంఈసీ ప్లస్ సీఏ ఫౌండేషన్ 800 గంటల నుంచి 1000 గంటలు చెప్తామండి. అలానే ఎంఈసీ అయిపోయిన తర్వాత లేదా 10th అయిపోయిన తర్వాత ఎంఈసీ 2 ఏళ్ళు, సీఏ ఒక 4 ఏళ్ళు అండి, 6 ఏళ్ళు. ఇంకో సంవత్సరం బఫర్ పెట్టుకునేరండి. సీఏ కానీ సీఎంఏ కానీ ఇంకో సంవత్సరం ఫెయిల్ అయినా కూడా బఫర్ పెట్టుకునేరండి. కనీసం 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థల్ని మాత్రమే ఎంచుకోండి. చివరిగా మీకు మాస్టర్ మైన్స్ లోగో కనిపించి ఉంటుంది ఆల్రెడీ. మీకు మాస్టర్ మైన్స్లో చేరేపుడు గమనించండి,
చాలా చోట్ల మాస్టర్ మైండ్స్ అనే పేరుతో విద్యా సంస్థలు నడుపుతున్నారు, వాటికి మాకు ఏ సంబంధం లేదు. మా లోగో ఒకసారి చెక్ చేసుకోండి, అనుమానం ఉంటే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చెక్ చేసుకోండి, ఇది మీ బ్రాంచా కాదా, మాస్టర్ మైండ్స్ వాళ్ళు నడిపే బ్రాంచా కాదా చెక్ చేసుకోండి. ఈరోజు చెప్తున్నాను, మాకున్న బ్రాంచెస్ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు అండ్ హైదరాబాద్. హైదరాబాద్లో కూడా అమీర్పేట, నిజాంపేట, వనస్లపురం, దిల్షుఖ్ నగర్, ఎల్బీ నగర్లో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మరెక్కడా మాకు బ్రాంచెస్ లేవు. అండ్ అలానే వరంగల్లో కానీ మదనపల్లిలో కూడా మాస్టర్ మైండ్స్కి ఎటువంటి బ్రాంచెస్ లేవు. దయచేసి మీరు పొరపాటు పడి మీ యొక్క లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవద్దనే ఉద్దేశంతో చాలా క్లియర్గా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. సిఏ కోర్స్, సిఎంఏ అలాగే ఇంటర్ ఎంఈసికి సంబంధించి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి కెరియర్ పాయింట్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.